Hello friends, welcome back to my channel. Iro di video lo cesi prints cut manaku dots e vidanga vesukovali. Adu cesi shape pattilatondi manaku shape pattilato pattilu vesukunnappudu dots e vidanga vesukovali. E vidanga stitch cheyali. Adi gaakunda cups pettanamata. Manam cesi cups nu e vidanga set cheskovali anedi ee vaati video lo chupisanu. Video lo cesi meer first nunchi last varaku chudandi neat ga artham avutundi. Alagane inke evaraina subscribe cheskokunte subscribe cheskondi video antha chusinaka like cheyandi friends. Ipro chesi dots kosam manam idu chesi 34 size blouse andi ee blouse chesi front parts anamata idi oka part isthunanu idi deeniki dots e vidhanga marking cheskovali chuddamandi manam chesi medium size blouse kalla ikkada chesi ee chivar nunchi manam 4 inches daggara marking cheskunte saripothundi ikkada chesi oka 1 inch ikkada oka 1 inch daggariki marking cheskoni podu chesi dot yokka podu chesi 2 and half daggariki marking chestunnam ee vidhanga idi main dot andi ikkada varaku ee vidhanga dots chestunna tarvata manam ikkada vachesi cross ga marking chestunna ikkada corner varaku manaku vachesi ikkada aithe karuvu dirigintundo aa karuvu daggariki ikkada vachetattu chusukovalanamata ee vidhanga marking chesukovali main dot nu next vachesi itu side kuda manaku itla folding chesukoni ikkada oka dot nu marking chestunnam idu vachesi oka 2 and half daggariki podu pettukunte saripothundandi 2 and half line podu pettukunnamante saripothundi ఈ విధంగా మనం మార్కింగ్ అనేది కొంచెం థిక్ గా చేసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్ ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మార్కింగ్ చేస్తున్నాం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి మెయిన్ క్లాత్ ని ఇలా సెట్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసినా అంటే ఇంకా మనకు ఆ మార్కింగ్ అనేది వస్తుందండి ఈ విధంగా మనకు సేమ్ మార్కింగ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఇట్లా మనకు వస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ స్టిచ్ చేసుకుందాం వీటికి వచ్చేసి మనకు షేప్ పట్టీలు కూడా పెట్టుకోవచ్చుండి మనకు షేప్ పట్టీలు లేకుండా జాయింట్ చేసుకోవచ్చు ఇట్లా డాట్స్ వేసుకోవచ్చు షేప్ పట్టీలతో సహా కూడా వేసుకోవచ్చు అన్నమాట మనకు ఎలా నచ్చితే అలా ఇవి వచ్చేసి ఈ కింది డాట్ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ చేసిన విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం పాదం పైకి ఎత్తి మనం ఇట్లా తిప్పుకున్నామంటే క్లాత్ నీట్ గా దొరుకుతుంది ఈ మార్కింగ్ అమ్మడే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి మనం పక్కగా స్టిచ్ చేసుకోకూడదు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకు ఇదే విధంగానే మెయిన్ క్లాత్ కూడా మనకు డాట్స్ వేసుకున్నాం కదా ఈ డాట్స్ ప్రకారం స్టిచ్ చేసుకున్నాము అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాం అంటే నీట్ గా రౌండ్ గా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వేసుకున్నాం కదండి ఈ డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ కూడా మనం ఈ ఉక్సలు పట్టి దారాలు పట్టి కెళ్ళి మనం ఇట్లా ఈ విధంగా డాట్స్ వేసుకోవాలండి ఈ విధంగా మనకు డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు కప్స్ పెడదామండి కప్స్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాము ఈ విధంగా మనకు ఈ డాట్స్ అనేది మన కుట్లు అనేది మడికి వెళ్ళిపోతాయండి మనకు పైకి కనిపించకుండా మిడికి వెళ్ళిపోతాయి ఇక్కడ అనేది ఎక్స్ట్రా నెక్ క్లాత్ తీసేసుకున్నాము ఇక్కడ మిడిల్ కి వచ్చేటట్టుగా మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది పైకి అనేది మనకి ఎటువంటి కుట్టు కనిపించకుండా నీట్ గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ను మెయిన్ క్లాత్ ను రెండు కలిపి జాయింట్ చేసుకుందాము ఈ విధంగా చుట్టూర జాయింట్ చేసుకున్నానండి ఒక పార్ట్ మాత్రమే జాయింట్ చేయలేదన్నమాట మనం ఇక్కడ నుంచి కప్ అనేది పెడదాము ఈ కప్ అనేది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ కదా మెయిన్ క్లాత్ కెళ్ళి ఇట్లా ఉండేటట్టుగా పెట్టుకున్నాము ఈ విధంగా సెట్ చేసుకోవాలండి మనకు వచ్చేసి ఇది కప్ అనేది మిడిల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ఫింగర్స్తో 2 ఫింగర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఒక 2 ఫింగర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలండి ఇక్కడ రెండు సమానంగా ఉండి 2 ఫింగర్స్ గ్యాప్ ఉండేటట్టుగా మధ్యన అనేది టాకా వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం కింద అనేది కుట్టు వేసేద్దాం రెండు లైనింగ్ ను మెయిన్ క్లాత్ రెండు సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి
ఈ విధంగా చుట్టూరే ఇప్పుడు కింది పార్ట్ అనేది ఇప్పుడు కప్పు పెట్టినాక జాయిన్ చేసినాం కదండి ఇప్పుడు వచ్చేసి ఇంకా మిడిల్ లో మనం జాయిన్ చేసుకోవాలి ఈ కప్పు అనేది కరెక్ట్ గా కూర్చోవాలండి అప్పుడే బాగా ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది లేదంటే ఇంక మనకు ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ ఫింగర్స్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ టూ ఫింగర్స్ దగ్గర తీసుకొని అప్పుడు మనం ఈ కప్పు అనేది ఇక్కడ మిడిల్ లో కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి కదలకుండా నీట్ గా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు షేప్ పట్టీని జాయిన్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం షేప్ పట్టీలతో కూడా ప్రింట్ షర్ట్ మోడల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేసి షేప్ పట్టీలతో కావాలనుకుంటే ఈ విధంగా మనకు డాట్స్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్.